హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మక్తల్ నాగరాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు తెస్తున్న టాపిక్ ఏంటంటే మన దగ్గర ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ను సీక్రెట్గా ఎలా దాచుకోవాలి. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక ఆడియో ఉంది. సో ఆడియో ఏంటంటే నేను ప్లే చేస్తే ప్లే అవ్వాలి, కానీ వేరే వాళ్ళు ఎవరు ఓపెన్ చేసినా ఇది ఆడియో అని కానీ ఫోటో అని కానీ వాళ్ళకి ఏంటి అనేది అర్థం కాకూడదు. ఏదో అనుకోవాలి తప్ప కానీ ఇది ఏదో ఒక ప్రత్యేకించి ఆడియో అని కానీ వీడియో అని కానీ వాళ్ళకి అర్థం కాకూడదు. అలా ఉండాలంటే, అలా చూపించాలంటే ఏం చేయాలి అంటే మన దగ్గర ఉన్న ఆడియో ఫైల్ కానీ వీడియో ఫైల్ కానీ వేరే వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ప్లే కావద్దంటే ఏం చేయాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర ఒక ఆడియో ఉంది, దాన్ని ప్లే చేద్దాం. ఓకే, సబ్స్క్రైబ్ నోట్ డాట్ ఎంపీ 3 అని కదా, ఒకసారి దీన్ని ప్లే చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, ఈ సబ్స్క్రైబ్ నోట్ డాట్ ఎంపీ 3 అనే ఫైల్ మీరు విన్నారు కదా, ఈ ఆడియో ప్లే చేస్తే ప్లే అయింది. సో ఇదే ఫైల్ని మనం రీనేమ్ చేసుకోవాలి. ఏమని రీనేమ్ చేసుకోవాలి అంటే ఒక పేరు ఒకటే కాకుండా ఫార్మేట్తో సహా రీనేమ్ చేసుకోవాలి. లాస్ట్లో డాట్ ఎంపీ 3 అని వస్తుంది కదా, ఆ డాట్ ఎంపీ 3 అనేది రాకుండా రీనేమ్ చేసుకోవాలి. ఆ లాస్ట్లో మిస్టర్ ఏమని పెడతారో మీకు నచ్చినట్టుగా పెట్టుకోండి. ఓకే, ఈ సబ్స్క్రైబ్ నోట్ డాట్ ఎంపీ 3 అనే ఫైల్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సెలెక్ట్ అయింది. ఇప్పుడు మోర్ ఆప్షన్స్ తీసుకుంటున్నాను. ఓకే, మోర్ ఆప్షన్ తీసుకోగానే పాప్ విండో కూడా వచ్చింది, డీటెయిల్స్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ రైట్ సబ్స్క్రైబ్ చేస్తే రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ రీనేమ్ పైన కొట్టినప్పుడు ఓకే, ఈ రీనేమ్ పైన కొట్టినప్పుడు ఏమైందంటే ఇక్కడ మనం ఏం పేరుతో ఉన్నదని డిస్ప్లే అవుతుంది. అప్పుడు మనకు ఇక్కడ డిలీట్ చేస్తే ఏమవుతుందంటే, సింపుల్గా డిలీట్ బటన్ పైన నొక్కినప్పుడు ఓన్లీ సబ్స్క్రైబ్ నోట్ అనేది మాత్రమే పోతుంది, డాట్ ఎంపీ 3 అనేది పోవట్లేదు. చూడండి ఒకసారి, డిలీట్ చేస్తున్నాను. ఓకే, సబ్స్క్రైబ్ నోట్ డిలీట్ అని చెప్పింది. ఇప్పుడు ఏముందో చూద్దాం. ఓకే, డాట్ ఎంపీ 3 అని ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఫార్మేట్తో సహా అంటే సబ్స్క్రైబ్ నోట్ డాట్ ఎంపీ 3 అనేది మొత్తం పోవాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎడిటింగ్ ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ కొడుతున్నాను. ఓకే, క్యాన్సిల్ కొట్టగానే మళ్ళీ మోర్ ఆప్షన్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇంతకుముందు సెలెక్ట్ చేసినాం కాబట్టి మోర్ ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు మనం డబుల్ టచ్ చేద్దాం మళ్ళీ డీటెయిల్స్. ఓకే, రీనేమ్ పైన మళ్ళీ ఓకే చేస్తున్నాను. చూడండి, ఓకే, సబ్స్క్రైబ్ నోట్ డాట్ ఎంపీ 3 అనేది కదా, దీన్ని మొత్తంగా డిలీట్ చేద్దాం. మామూలుగా అయితే మనం సబ్స్క్రైబ్ నోట్ అనే పదం ఉంచి కూడా లాస్ట్ ఎంపీ 3 అనే అక్షరాలు కూడా డిలీట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దానికి మనకు పెద్ద ప్రాసెస్, ఎడిటింగ్ ఆప్షన్ తీసుకొని మళ్ళీ అక్కడ సెలెక్షన్ మోడ్ తీసుకొని అక్కడ డిలీట్ చేయాలి. సో ఎంత మొత్తం డిలీట్ చేస్తాం, ఎంత డిలీట్ చేయడం వల్ల ఏమైతే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మనకే కాదు తెలియాల్సింది కాబట్టి. సో మొత్తం ఏంటి, ఇదా ఓకే, ట్యాగ్ బ్యాక్ మనీ తీసుకున్నాను. ఫస్ట్ యాక్షన్స్ అనే ఆప్షన్ వచ్చింది, నెక్స్ట్ ఓకే ఎడిటింగ్ ఆప్షన్స్ వచ్చింది. ఇప్పుడు దీని డబుల్ టచ్ చేద్దాం. ఓకే, మూవ్ కర్సర్ టు బిగినింగ్, మూవ్ కర్సర్ టు ఎండ్, కట్ టు కాపీ పేస్ట్, సెలెక్ట్ ఆల్. ఈ సెలెక్ట్ ఆల్ పైన డబుల్ ట్యాప్ చేసి ఓకే, ఇప్పుడు చెప్పింది కదా సెలెక్టెడ్ సబ్స్క్రైబ్ డాట్ సబ్స్క్రైబ్ నోట్ డాట్ ఎంపీ 3 అని చెప్పింది కదా, మొత్తం సెలెక్ట్ అయింది. ఇప్పుడు డిలీట్ చేస్తుంది చూడండి. ఓకే, క్లియర్ టెక్స్ట్ ఇప్పుడు మొత్తం పోయింది. డాట్ ఎంపీ 3 అనేతో సహా సబ్స్క్రైబ్ నోట్ డాట్ ఎంపీ 3 అనేది మొత్తం పోయింది. ఇప్పుడు ఓకే ఈ ఎడిట్ బాక్స్లో ఏం లేదు,
ఖాళీగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, జస్ట్ సబ్స్క్రైబ్ అని పెడదాం అంతే. డాట్ MP3 అని కానీ ఏం MNR కానీ ఏం పెడతాం పెట్టదు అవసరం లేదు. ఇప్పుడు మనం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ ఉన్నది మక్తల్ నారాజ్ కాబట్టి డాట్ MNR పెట్టచ్చు, కానీ మనకు అర్థమైపోద్ది కాబట్టి సబ్స్క్రైబ్ ఫైల్ అని ఏం ఫైల్ అని మనకు అర్థమైపోద్ది కాబట్టి ఇప్పుడు ఓన్లీ సబ్స్క్రైబ్ అని రాద్దాం. ఇప్పుడు సబ్ అని రాద్దాం. ఓకే, సబ్స్క్రైబ్ అని ఉంది అంతే. ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ అని ఉంది. లాస్ట్లో ఏం లేదు, MP3 కానీ MNR కానీ ఏది ఏ ఫార్మాట్ లేదు. ఇప్పుడు డన్ కొడదాం. ఓకే, ఫైల్ ఎక్స్టెండ్ చేంజ్ అవుతుంది అని ఒక వార్నింగ్ లాంటి ఇస్తుంది. ఓకే, క్యాన్సల్ ఓకే చేంజ్ అంటే ఫైల్ ఎక్స్టెన్షన్ చేంజ్ అవుతుందని చెప్తుంది. తర్వాత క్యాన్సల్ చేంజ్ పైన కొడితే ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది ఏం చేంజ్ అవుతుంది అంటే లాస్ట్లో ఏం ఉండదు MP3 అనేది. ఒకసారి చేంజ్ చేద్దాం. ఓకే, సబ్స్క్రైబ్ అనే పదం కలిపి రాసిన అంటే ఈ వర్డ్ రాసినా కాబట్టి ఇలా పలుకుతుంది. అంటే టెంపరరీ పర్పస్లో మనకు చూపించిన కోసం రాసిన కాబట్టి ఓకే ఇలా పలుకుతుంది. ఇప్పుడు దీన్ని డబుల్ టాప్ చేస్తుందాం. ఓకే, ఇలాంటి దీనికి సంబంధించిన ఇలాంటి యాప్ లేదు, కావాలంటే గ్యాలక్సీ స్టోర్లో సెర్చ్ చేస్తారా అని వస్తుంది. క్యాన్సల్ పైన కొడితే ఓకే చూసారా, క్యాన్సల్ కొట్టగానే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ ఫైల్ పేరు చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఫైల్ ప్లే అవ్వట్లేదు. మళ్ళీ ఇప్పుడు ప్లే కావాలంటే ఏం చేయాలి, దీన్ని మొత్తం రీనేమ్ చేయాలి. ఓకే, మళ్ళీ మోర్ ఆప్షన్స్ రీనేమ్ ఓకే డిలీట్ క్లియర్ టెక్స్ట్. ఇప్పుడు సబ్స్క్రైబ్ డాట్ MP3 అని వద్దాం. ఓకే, సబ్స్క్రైబ్ డాట్ MP3 అని రాశాను. ఓకే, ఇది డన్ ఇద్దాం. ఓకే, మళ్ళీ అదే వార్నింగ్ వస్తుంది, ఫైల్ ఎక్స్టెన్షన్ చేంజ్ అవుద్దని చెప్పేసి. ఇంతకుముందుకి ఏదైతే వార్నింగ్ ఇచ్చిందో సేఫ్, మళ్ళీ ఇప్పుడు కూడా అదే వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు క్యాన్సల్, మళ్ళీ రైట్ సబ్స్క్రైబ్ చేస్తే చేంజ్ అని వస్తుంది. ఇప్పుడు దీనిపైన డబల్ టచ్ చేద్దాం. ఓకే, సబ్స్క్రైబ్ డాట్ MP3 అని ప్లే చేద్దాం, మళ్ళీ చూద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.